Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ తిరుపతి ప్రత్యర్థులు ఇద్దరు వైసీపీలోకేనా? రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఈ రోజు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయో కూడా చెప్పలేం. ఐదేళ్లకోసారి జనాలు ప్రభుత్వాలను మార్చేస్తూ ఉంటే నాయకులు కూడా అధికారం కోసం అంతే సులువుగా కండువాలు మార్చేస్తున్నారు. మన నేతలకు ఇది కామన్ అయిపోయింది. ఎక్కడికక్కడ తమ అవకాశం, తమ అవసరాల కోసం నేతలు పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చాలామంది నాయకులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరు మహిళా నాయకులు త్వరలోనే వైసీపీలో చేరతారా? వైసీపీ పెద్దల నుంచి కూడా ఇందుకు ప్రయత్నాలు మొదలయ్యాయా అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవల తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలపై కోర్టుకు కూడా వెళ్లిన ఈ ఇద్దరు ఇక్కడ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. కానీ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. ఎన్నికల ముందు వరకు వీరు ఎంత హంగామా చేశారో ఎన్నికల తర్వాత గప్చిప్ అయిపోయారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి వీరు పార్టీలకు దూరంగా ఉంటున్నారు. అయితే పనబాక విషయానికి వస్తే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నారని, ఆమెకు ఇప్పుడు ఆర్థిక దన్ను అవసరమని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ వైపు చూస్తున్నారని పనబాక వర్గం నుంచి లీకులు వస్తున్నాయి. వచ్చేయండి, ఎమ్మెల్సీ ఖాయమని తిరుపతి వైసీపీ నాయకులు కూడా అదే లీకులు చేస్తున్నారు. దీంతో ఆమె వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వాళ్ళు కూడా పనబాకను బలవంతంగా టీడీపీలో ఉంచుతున్నారే తప్ప ఆమెకి ఇక్కడ ఉండడం ఎంతమాత్రం ఇష్టం లేదని టాక్. ఇక మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభ ఆది నుంచి కూడా జగన్కు అనుకూలంగా ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ ఆమె వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. పనబాక వైసీపీ ఎంట్రీపై కొద్ది రోజుల నుంచే వార్తలు వస్తున్నాయి. ఇక రత్నప్రభ విషయంలో వైసీపీ ఆమె లాంటి మేధావులను తమ చెంతకు చేర్చుకుని చంద్రబాబుకు చెక్ పెట్టాలని భావిస్తోంది. అయితే రత్నప్రభ పార్టీ మార్పు విషయంలో కొంత సమయం పడుతుందని వైసీపీ వాళ్ళే చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడున్న పార్టీల్లో ప్రయారిటీ లేకుండా ఉండడం కంటే వైసీపీలో చేరితే ఎంతో కొంత ప్రాధాన్యం దక్కుతుందేమో చూడాలి.